హలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు స్టైల్స్ లైవ్లీ ఛానల్ అందరికీ హ్యాపీ దివాళి అండి అందరూ ఈ దివాళి రోజు చాలా సేఫ్ గా ఉండండి పగల్నే మా దివాళి ఎలా అవుతుందో చూపిస్తాను లెట్స్ గెట్ ఇంటు ది వీడియో ఇది దివాళి ముందు రోజు మేము దీపాలు తీసుకుందామని బయటకు వచ్చాము అండ్ నేనైతే మీకు ఇక్కడ కలెక్షన్స్ చూపిస్తున్నాను పక్కన లైట్స్ కూడా ఉన్నాయి సో చూడండి కలెక్షన్ అయితే దీపావళి రోజు బొమ్మల కొలువు పెట్టుకుంటారు కదా అందుకనే మేము కూడా మా ఇంట్లో ఈ ఇయర్ ఇలా బొమ్మల కొలువు పెట్టుకున్నాము పిల్లలు ఉన్నారు కదా అందుకనే కొంచెం సింపుల్ గా అయితే అరేంజ్ చేశాము ఈ ఇయర్ మళ్ళీ లాగేస్తారు కొంచెం ఇబ్బంది అవుతదని అండ్ ఇక్కడ మార్నింగ్ అయితే ఫస్ట్ పూజ చేసుకుంటున్నాను ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయ్యింది అండ్ ప్రసాదం అయితే పెడుతున్నాను సో దివాళి రోజు పేనీలు ముఖ్యం కాబట్టి పేనీలు పూరి పెడుతున్నాను నైవేద్యంగా దేవుడికి అండ్ ఇక్కడ బొమ్మల కొలువు దగ్గర దీపాలు అయితే వెలిగించేస్తున్నాను అండ్ మేమైతే బొమ్మల కొలువు ఒక రోజు ముందు పెట్టుకున్నాము సండే ఈవినింగ్ పెట్టుకున్నాము సో పంతులు గారిని అడిగి పెట్టుకున్నాము ఈ ఇయర్ చాలా డిఫరెంట్గా వచ్చింది కదా గ్రహణం దివాళీ నెక్స్ట్ డేనే గ్రహణం సో చాలా చాలా ఫుల్ హెక్టిక్ షెడ్యూల్గా ఉంది అందుకనే మీకు ఈ వ్లాగ్ అయితే కొంచెం లేట్గా వస్తుంది ఇప్పుడు మీకు క్లియర్ గా బొమ్మల కొలువు చూపిస్తాను అండ్ అమ్మవారి దగ్గర ఏనుగులు అయితే ఉన్నాయి కదా సో అవే ఈ ఇయర్ కొత్త బొమ్మలు సో ఇలా అయితే సింపుల్ గా పెట్టేసుకున్నాము ఇక్కడ మా పూజ గది చూపిస్తున్నాను నేను మీకు పూజ అంతా కంప్లీట్ అయ్యాక మా పాప అయితే వాళ్ళ డాడీకి బాబాయ్కి అండ్ తమ్ముడికి హారతులు ఇస్తుంది అండ్ కొంతమంది ఇంట్లో ఈ ట్రెడిషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మా ఇంట్లో అయితే ఇలా జరుగుతుంది సో అందుకనే మీకు చూపిస్తున్నాను అండ్ ఇక్కడ హారతులు అయ్యాక మేమైతే టిఫిన్ చేసేసాము అండ్ నేను మీకు ఈవినింగ్ ఎలా అవుతుందో చూపిస్తాను హలో ఫ్రెండ్స్ మార్నింగ్ మీరు చూసారు కదా సో మా పూజ అయితే అలా కంప్లీట్ అయింది అండ్ ఈవినింగ్ ఇప్పుడు లక్ష్మీదేవి పూజ అయితే ఎలా చేస్తానో నేను మీకు చూపిస్తాను అండ్ నేనైతే ఇలా రెడీ అయిపోయాను సో దిస్ ఈజ్ మై హెయిర్ స్టైల్ అండ్ పదండి పూజలోకి వెళ్ళిపోదాము లేట్ అయిపోతుంది హలో ఫ్రెండ్స్ సో మేమైతే బొమ్మల కొలువు ఇలా పెట్టుకున్నాము అండ్ ఈ ఇయర్ కొత్త బొమ్మలు అయితే ఇవి ఏనుగులు సో మీకు వీడియోలో కనిపిస్తున్నాయా సో ఇవన్నమాట ఏనుగులు
లక్ష్మీదేవి పక్కన ఉన్నాయి అండ్ మీకు క్లియర్ గా చూపిస్తాను. సో ఇలా అయితే రెడీ చేసుకున్నాం ఈ ఇయర్ అయితే. ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మా ఈవినింగ్ పూజ లక్ష్మీదేవి పూజ కూడా కంప్లీట్ అయింది అండ్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా అరేంజ్ చేసుకున్నాము అని. అండ్ ఈ ఇయర్ మేమైతే వెండి దీపాంతలు తీసుకున్నాము. అదిగోండి అక్కడ రెండు కనిపిస్తున్నాయి కదా అమ్మవారి ఫోటో పక్కన, అవే కొత్త దీపాంతలు. ఇలా నైవేద్యాలతో మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నేను మీకు ఇప్పుడు రంగోలీ చూపిస్తాను. ఇదిగోండి ఇలా అయితే అరేంజ్ చేసాము ఫ్లవర్స్తో రంగోలీ. నేను మీకు క్లియర్గా చూపిస్తాను, చూడండి వీడియో అయితే. అండ్ ఇది తులసికోట దగ్గర అరేంజ్ చేసాము. అండ్ లాస్ట్లో నేనైతే మీకు పిక్స్ అయితే పెడతాను, సో చూడండి. దట్స్ ఇట్ ఫర్ ద టుడేస్ వీడియో ఫ్రెండ్స్. మా దివాళీ సెలబ్రేషన్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను అండ్ మీ సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, నేనైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను.